జై శివాజీ. హరి ఓం యశ్చందసాం వృషభో విశ్వరూపః చంద్రోభ్యో ధమతా సంభవూవ తమేందో మేధయా స్పృణోతో అమృత. గణపతి దేవతాభ్యో నమో నమః. అక్షతాం సమర్పయామి గణానాంత అగర్బతి లేండి గణానాంత గణపాతిం మమామదే కదం అగర్బతి అగర్బతి తీసుకోండి. వనస్పతమాగ్రయర్వదేవాూపోయంతవిక్షతాూపమాగ్రాపయామి స్థాపిత దూపం దర్శయామి. బరో శ్రీ గణేశ మహారాజ్ కీ గణపతి బరో గణేశ మహారాజ్ కీ గణపతి బప్పా. కింద దగ్గర కింద పోండి. శంకర్ మహబూబ్నగర్ పట్టణంలోని బాసా క్షత్రియ సమాజకి సంబంధించిన వినాయకుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. వాళ్ళ ఇక్కడ గత 125 సంవత్సరాల నుంచి అంబాభవాని ఆలయం ఉంది. దీనికి సంబంధించిన కొన్ని భూమికి సంబంధించిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ప్రతిసారి మేము నాయకులను వినియోగించుకుంటున్నాము. మరి ఇంతవరకు ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. దయచేసి మరొకసారి నాయకులను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ సమస్యను తొందరగా పరిష్కరించి ఈ భూమి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. జై వినాయక్ మహారాజ్ కీ జై. వినాయక్ మహారాజ్ కీ జై. పాలమూరు పట్టణ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అదేవిధంగా మన పాలమూరు సుభిక్షంగా ఉండాలని, ప్రశాంతమైన వాతావరణంలో అందరూ జీవించాలని ఏదైతే కోరుకున్నామో అది సాధించుకున్నాము. ఆ అమ్మవారి ఆశీర్వాదంతోన, ఆ ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతోన, వినాయకుడి ఆశీర్వాదంతోన మనమందరం కూడా ఈరోజు స్వతంత్ర పాలమూరులో ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా నేను వేడుకుంటున్నది ఒకటే, ఇక్కడ నుండి మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం జీవించాలి. ఈ హైందవ పండుగలు కానీ, మన ముస్లిం పండుగలు కానీ, క్రైస్తవ పండుగలు కానీ అందరూ కూడా సమానంగా మర్యాదగా ఒకరికొకరు సహకరిస్తూ మంచి వాతావరణంలో పండుగలు